హాయ్ వెల్కమ్ టు సాక్షి ముంబై సారథి రోహిత్ శర్మ నుంచి టీ ట్వంటీ క్రికెట్ మెగా లీగ్ అరంగేటర్ ట్రోఫీ అందుకోవటం ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని ఆ జట్టు ఆటగాడు తిలక్ వర్మ చెప్పాడు ఆటను పూర్తిగా ఆస్వాదించమని రోహిత్ చెప్పాడని ఈ హైదరాబాద్ యువ బ్యాటర్ వెల్లడించాడు రోహిత్ భాయ్ని ఎప్పుడూ ఇష్టపడతా అలాంటిది అతనుంచి అరంగ్యత ట్రోఫీ అందుకోవటం ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒత్తిడికి లోను కావద్దని అతను చెబుతుంటాడు నీ ఆటను ఎలాగైతే ఆస్వాదిస్తూ ఆడతావో కూడా అలాగే ఆడు నువ్విప్పుడు కుర్రాడివే ఇది ఆస్వాదించాల్సిన సమయం ఒకవేళ అది నువ్వు కోల్పోతే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి నీ ఆటను ఆస్వాదిస్తూ ఆడితే సానుకూల ఫలితాలు వస్తాయని అతను సలహా ఇచ్చాడు తను చెప్పిన ఈ విషయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటా మైదానం బయట కూడా జీవితాంతం ఇదే అనుసరిస్తా అది ఫలితాలను కూడా ఇస్తోంది ఈ మెగా లీగ్లో నా అరంగేట్ర సీజన్ను గొప్పగా ఆరంభించానంటే అదే కారణం అని అతను తెలిపాడు ముంబైకో జయవర్ధనే తన బ్యాటింగ్ గురించి చర్చిస్తాడని అవసరమైన సలహాలు ఇస్తాడని తిలక్ చెప్పాడు నేనేదైనా షాట్ ఆడి అవుట్ అయితే దాన్ని తర్వాతి మ్యాచ్లోనూ ఆడాలని జయవర్ధనే చెప్తాడు ఎందుకంటే ఆ షాట్తో నేను పరుగులు సాధిస్తా అతను ఆటగాలను మానసికంగా బలవంతులుగా తీర్చిదిద్దుతాడు అని అతను పేర్కొన్నాడు దక్షిణాఫ్రికా యువ సంచలనం డేవర్డ్ బ్రేవిస్తో తనకు మంచి స్నేహం కుదిరిందని తిలక్ చెప్పాడు ఐదు సార్లు చాంపియన్ ముంబై ఈ సీజన్లో ఆడిన తొమ్మిది మ్యాచ్ల్లో ఎనిమిది ఓటములతో ప్లే ఆఫ్స్కు దూరమైన సంగతి తెలిసిందే తిలక్ మాత్రం తన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాడు ఇప్పటికే మూడు వందల ఏడు పరుగులతో ఆ జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు